హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దానవుల పాడులో ఉన్నటువంటి జైన ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. రాయలసీమలోని ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశం దానవులపాడు. ఎందుకంటే 10వ శతాబ్దానికి చెందిన రాష్ట్ర కూటుంబంలోని 3వ ఇంద్రుని కాలంలో ఈ దానవులపాడు ప్రసిద్ధ జైనమత పీఠంగా ప్రాధాన్యం పొందింది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలోని విద్యార్థులు ఇక్కడికి వచ్చి జైనమతానికి సంబంధించిన తాత్విక గ్రంథాలను అధ్యయనం చేసేవారు. జైన శాసనాలలో దానవులపాడును కరిమారి అని పేర్కొన్నారు. ఈ దానవులపాడు జైన ఆలయం దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడ కొలువై ఉన్న దేవుడు పార్శ్వనాథుడు. ఈయనని దాండ్లపాటి దేవుడని, బిత్తల సామని, బిత్తలయ్య అని వివరిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న విగ్రహం దిగంబర విగ్రహం, మరియు ఇది దాదాపుగా 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ విగ్రహం గల గుడిని దద్దలం, మొగడం అని అంటారు. అంటే మోక్ష సన్నిధి అని అర్థమట. ఇక్కడ ఉన్న పార్శ్వనాథుణ్ణి మరికొందరు జైనులు మహావీరుడు అని కూడా అంటారు. ఈ పార్శ్వనాథ విగ్రహం వెనుక శిరోభాగంలో 7 తలల పాము పడగ ఉంటుంది. సో ఇక్కడ శాసనాలు అయితే ఉన్నాయి, కొన్ని లోపల వాటిని భద్రపరిచారు. మూడవ ఇంద్రుడు 16వ తీర్థంకరుడు శాంతినాథుని స్నపన విధి కోసం ఒక స్నానపీఠాన్ని ఇక్కడ నిర్మించారట. 3వ నిత్యావర్షుని కాలంలో ప్రతి మహాశివరాత్రి నాడు దానవులపాడులో గొప్ప జైన ఆరాధన ఉత్సవాలు జరుగుతుండేవి. ఈ పార్శ్వనాథుని గురించి వింత వింత జానపద గేయాలను విరివిగా ఇక్కడ పాడేవారు. భక్తులు తమ కోరికలు నెరవేరాలని పార్శ్వనాథుని సేవించేవారు. ముఖ్యంగా సంతానం లేనివారు సంతానం కోసం అర్ధరాత్రి వేళ ఇక్కడ బస చేసి పార్శ్వనాథునికి గంధం పూసి పూజలు భజనలు చేసేవారు. సంతానం లేనివారు దిగంబరులై, అంటే నగ్నంగా భజనలు నాట్యం చేస్తూ పార్శ్వనాథుణ్ణి ఆలింగనం చేసుకునేవారట. తర్వాత బ్రిటిష్ పాలకుల కాలంలో కడప జిల్లా కలెక్టర్ అయిన సర్ థామస్ మన్రో 1806వ సంవత్సరంలో ఇటువంటి అశ్లీలతతో కూడిన ఆరాధన ఉత్సవాలను నిలిపివేశారు. ఆనాటి నుండి దానవులపాడు ప్రాశస్త్యం క్రమం క్రమంగా అంతరించి చరిత్రలో మరుగుపడిపోయింది. ఋతుపవనాల ప్రభావంతో ప్రతి ఏటా ఇసుక దిబ్బలు ఏర్పడి దానవులపాడు ఆ ఇసుక దిబ్బలతో పుడిపోయింది. తర్వాత 1903లో ఇక్కడ త్రవ్వకాలు జరిపించారు. అప్పుడు ఇక్కడ 10 అడుగుల ఎత్తుగల పార్శ్వనాథుని విగ్రహం, ఒక స్నానపీఠం, 3 అడుగుల వెడల్పుతో పెద్ద పద్మాన్ని చిక్కిన రాయి, ధర్మచక్రం, 2 పద్మావతి విగ్రహాలు, 2 ఆలయాలు ఇక్కడ బయటపడ్డాయి. పార్శ్వనాథుని ఆలయం పక్కన మరొక ఆలయం అసంపూర్తిగా నిర్మించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ లభించిన విగ్రహాలను చెన్నైలోని మ్యూజియంలో భద్రపరిచారు. మళ్ళీ ఈ ఆలయం బయటపడడంతో ప్రజలు అశ్లీలతతో కూడిన ఆరాధన ఉత్సవాలను తిరిగి ప్రారంభించారు. దీంతో 1918వ సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ అయిన హెచ్ బర్కిట్ ఈ ఉత్సవాలను సంపూర్తిగా రద్దు చేశారు.
ఫ్రెండ్స్, మనకు పార్శ్వనాథుని గుడికి ముందు భాగంలో ఇక్కడ ఒక బావి ఉంది. సో ఆ బావిని అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వెళ్దాం, ఇక్కడ దారి అయితే లేదు సరిగా. పెన్నా నదిలో నీరు లేనప్పుడు జైనులు త్రాగునీటి కోసం ఈ బావిని త్రవ్వుకున్నారు. చూడండి, ఇక్కడ మనకు పాతవి శిలలు ఉన్నాయి. చూడండి, శిలల మీద ఇక్కడ నాగసర్పం మనకు గుర్తులు అయితే ఉన్నాయి. సో ఇటు పక్క ఉన్నవన్నీ కూడా నాగసర్పాలు. ఇవి శిలలు మొత్తం చూడండి కావాలంటే, ఇవన్నీ కూడా. సో ఇది కూడా, సో ఇవన్నీ ఇవన్నీ నాగసర్పం ఉన్న శిలలు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ పెన్నా నది ఉంది కదా, సో ఆ పెన్నా నది చూడడానికి అయితే వెళ్తున్నాము. బాగుంటుందంట పెన్నా నది. పెన్నా నదికి దిగడానికి మెట్లు అయితే ఉన్నాయి అక్కడ. సో చూద్దాం అవి కూడా వెళ్ళేసి. ఇక్కడ పెన్నా నదిలోకి దిగడానికి రాతి మెట్లను నిర్మించారు. ఈ మెట్లకు ఇరువైపులా శిల్పాలు ఉన్నాయి. ఈ జైన ఆలయానికి పటిష్టమైన ప్రాకారం ఉంది. ఈ ప్రాకారం దాదాపుగా 15 అడుగుల ఎత్తు ఉంటుంది. పెన్నా నది వరద తాకిడిని తట్టుకోవడానికి ఈ ప్రాకారంను నిర్మించారు. దాదాపుగా ఇది 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ దానవలపాడు జైన మందిరం ప్రొద్దుటూరు నుండి దాదాపుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గరైన తాత ఈ నుంచి మామూలుగా ఇంతవరకు వచ్చా నీళ్ళు మామూలుగా అయితే ఆడడానికి వచ్చాయా ఫ్రెండ్స్? మేమైతే ఇప్పుడు పెన్నా నది చూడడానికి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇసుక అయితే చాలా ఉంది మొత్తము. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దూరం నుంచి కనబడుతుంది కదా. యా, మనమైతే ఇప్పుడు రివర్ దగ్గరికి వచ్చేసినాము. సో చూడండి, చుట్టూ ఇసుకే, అంతా ఇసుకే ఉంది. ఇక మనం పెన్నా రివర్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొనేసి వచ్చేద్దాం. Thank you.
సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.